ఇది వచ్చేసి టెస్టర్ ఫ్రెండ్స్. ఇది మనకు కరెంట్ ఉన్నదో చూపిస్తుంది. మనం సాకెట్లో పెట్టినప్పుడు లైట్ అనేటువంటిది గ్లో అవ్వడం జరుగుతుంది, అదే న్యూట్రల్ పెట్టినప్పుడు వెలగదు. ఎందుకంటే దాంట్లో ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఆ వైర్లో ప్రవహించవు, అందుకోసమే వెలగది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి కటింగ్ ప్లేయర్ ఫ్రెండ్స్. దీన్నే కాంబినేషన్ ప్లేయర్ అనడం జరుగుతుంది. ఇది వచ్చేసి వైర్ జాయింట్ చేయడానికి, అంతేకాకుండా చిన్న చిన్న నట్లు ఇప్పడానికి ఇది మనకు ఉపయోగపడడం జరుగుతున్నది. ఇది వచ్చేసి స్క్రూ డ్రైవర్. ఇది మనకు స్క్రూస్ టైట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి వైర్ స్టిప్పర్. మనము 1 స్క్వేర్ 1.5 స్క్వేర్ ఇళ్ళల్లో హౌజం ఎగ్గుతాం కదా, ఎగ్గినప్పుడు దానికి తోలుదీస్తాం కదా స్లీవ్ తీయడానికి, ఇది మనకు చాలా చక్కగా ఉపయోగపడడం జరుగుతున్నది. ఎలక్ట్రికల్ బోర్డులో వైర్స్ అనేటువంటి కట్ అయిపోయినప్పుడు కాంబినేషన్ ప్లేయర్ అందులో పట్టనప్పుడు ఈ నోస్ ప్లేయర్ సహాయంతో వైర్లను టైట్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మెజరింగ్ టేపు. మనకు పైప్స్ కట్ చేస్తాం కదా ఎలక్ట్రికల్ ఫీల్డ్లో కానీ ప్లంబింగ్ ఫీల్డ్లో కానీ, కొలతలు చూసుకొని కట్ చేయడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. హ్యామర్, సుత్తే, మేకలు కొట్టడానికి, మొలలు కొట్టడానికి, గాడులు కొట్టడానికి ఉపయోగపడుతుంది. చీజెల్, శానం, గాడులు కొట్టడానికి వాడతాం. వైర్ పట్టి అంటాము. ఇది మనకు స్ప్రింగ్ వల్ల ఉపయోగపడుతుంది. హౌస్ వైరింగ్లో వైర్ గుంజడానికి ఇది మనకు దోహదపడుతుంది. డ్రిల్ మిషన్, హోల్స్ వేయడానికి యూజ్ చేస్తాం. స్ప్రింగ్, వైర్ గుంజడానికి, వైర్ లాగడానికి యూజ్ చేస్తాం. ఎక్సో ఫ్రేమ్, పైప్లను కట్ చేయడానికి వాడతాం. యాంగిల్, గ్రైండింగ్ మిషన్, గోడలు కట్టేయడానికి యూజ్ చేస్తాం. స్పానర్స్, పానాలు అంటాము, ఫ్యాన్స్ టైట్ చేయడానికి వాడతాం. ఫైల్, ఆకురాయి అంటాము, ప్లంబింగ్ వర్క్లో మనం దీన్ని వాడతాము. ఎల్టీ మిషన్, గాడలు కొట్టడానికి వాడతాం.